123 జీవో పై హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ పూర్తయింది. తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. కోర్టు జీవోను కొట్టివేయడంతో కోట్ల రూపాయలు నష్టపోయామని తెలిపింది. రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని కోర్టు దృష్టికి తెచ్చారు ఏజీ. వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని తెలిపారు. హైకోర్టులో వాదనలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, హైకోర్టులో ప్రభుత్వం ఏమని వాదించింది? వివాదాస్పద జీవో 123 భవితవ్యం ఏంటనేది సోమవారం తేలబోతోంది. అడ్వకేట్ జనరల్ ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి లేవనెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇష్టంతోనే ఆ భూములన్నింటినీ కూడా కొనుగోలు చేస్తుంది. వాళ్ళు ఊహించిన దానికన్నా 300 ఎక్కువగానే డబ్బు చెల్లిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే వ్యవసాయ కూలీలు ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా పరిహారం అందజేస్తామని ఈ సందర్భంగా కోర్టుకు ఏజ్ చెప్పారు. కానీ కోర్టు కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. ఏదైతే షెడ్యూల్ 2 ప్రకారం 500,000 ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్నారో, వాళ్లకు 500,000 రూపాయలు డబ్బు చెల్లించాలి. అలాగే వాళ్లకు పునరావాసం కూడా కల్పించాలి. లేదంటే మొత్తం విలేజ్ అంతా కూడా ఆ భూములను కొనుగోలు చేసేటప్పుడు ప్రభుత్వం ఆ ఒక ప్రత్యేకమైనటువంటి కాలనీని ఏర్పాటు చేయాలి, అందులో సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలనేటువంటి విషయానికి సంబంధించి సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపైన ఒక పాలసీతో రావాలి అనేటువంటి విషయాన్ని చెప్పింది. మరోవైపు పిటిషనర్ తరపు లాయర్ కూడా ఎక్కడా కూడా రైతుల నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీ ద్వారా కొనుగోలు చేయిస్తుంది తప్ప రీహాబిలిటేషన్ వాళ్లకు రైతుల వ్యవసాయ కూలీలకు ఎక్కడ లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళు చేయట్లేదు, అందుకే కోర్టును ఆశ్రయించారనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పారు. గతంలో డివిజన్ బెంచ్ 120 జీవో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. కానీ అప్పుడు కొంతమంది రైతులు వచ్చారు, వ్యవసాయ కూలీలు ఎక్కడ కూడా రాలేదు. కాబట్టి రైతులు వాళ్లకు తమకు నష్టపరిహారం ఏదైతే ఉందో అది సరిగ్గా రావట్లేదు అనేటువంటి విషయానికి సంబంధించి వాళ్ళు వచ్చినప్పుడు ఆ జీవోను కొట్టివేసింది. కానీ ఈసారి వ్యవసాయ రైతు కూలీలు వచ్చారు. రైతు కూలీలకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. కొన్నేళ్లుగా ఆ భూములపైన ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి వాళ్లకు సంబంధించి వాళ్లకు ఖచ్చితంగా షెడ్యూల్ 2 ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిందే, వాళ్లకు పునరావాసం కల్పించాల్సిందే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి మరి వాదనలు ఏ రకంగా జరిగాయనేటువంటిది, ఎలా జరిగాయి వాదనలు? ఈరోజు ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి, జైరాబాద్ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ సంబంధించి, ల్యాండ్ సంబంధించి, అది రీహాబిలిటేషన్ యాక్ట్ కింద కాకుండా డైరెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ ఓనర్స్ తోటి పర్చేజ్ చేసుకుని అగ్రిమెంట్ కింద చేసుకుంటారు. ఇది యాక్ట్ ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ కాకుండా డైరెక్ట్ ఏదైతే వాళ్ళకు సాటిస్ఫై ఇచ్చే రేటు, వాళ్ళకి కావాల్సిన రేట్ ఇచ్చి కొనుక్కుంటున్న భూములు ఇవి. దానికి సంబంధించి ల్యాండ్ ఓనర్స్ ఎవరు కూడా కోర్టును ఆశ్రయించలేదు. దీన్ని పొలిటికలైజ్ చేయడానికి, ఇష్యూని పొలిటికలైజ్ చేయడానికి కొంతమంది అగ్రికల్చర్ లేబర్ పేరిట ఈరోజు కోర్టును ఆశ్రయించడం జరిగిందని చెప్పి వాళ్ళు పేర్కొనడం జరిగింది. దాంట్లో ఏదైతే యాక్ట్ కింద ఇండైరెక్ట్గా దాని మీద ఉపాధి పొందే అగ్రికల్చర్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా యాక్ట్ ప్రకారం చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. కాబట్టి వ్యాఖ్య చేసింది పాలసీతో రండి అంటే మరి తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం దాని అదే అగ్రికల్చర్ లేబర్ సంబంధించి, వాళ్ళ వెల్ఫేర్ సంబంధించి, వాళ్ళ కంపెన్సేషన్ ఉపాధి కోల్పోతున్న క్రమంలో వాళ్ళకి ఉపాధి కల్పించే విషయంలో ఒక పాలసీని తయారు చేస్తామని చెప్పి గవర్నమెంట్ పేర్కొనడం జరిగింది. సోమవారం ఆ పాలసీతో వస్తుందా గవర్నమెంట్? తప్పకుండా దానికి సంబంధించి కలెక్టర్ని కూడా ఆఫీసర్గా అపాయింట్ చేస్తామని పేర్కొన్నారు. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఈ లోపల ప్రిపేర్ చేసి 2 ప్రకారం 500,000 చెల్లించాలనేది ఉంది. మరి ఆ విధంగా సాధ్యమవుతుందా? అది యాక్ట్ కింద ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్ కింద, యాక్ట్ కింద ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు తప్ప, ఇది ల్యాండ్ డైరెక్ట్ గవర్నమెంట్ పర్చేజ్ చేస్తుంది. యాక్ట్ అనేది యాక్చువల్ మీద ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు కానీ ఇతరత్ర వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, దానికి సంబంధించి అదే దానికి గవర్నమెంట్ దానికి సంబంధించి ఏంటంటే, మాది గవర్నమెంట్ అనేది మార్వాడి కంపెనీ కాదు, ప్రభుత్వ వెల్ఫేర్ తోటి మేము కార్యక్రమాలు రూపొందించే ప్రభుత్వం కాబట్టి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి, వాళ్ళ సంక్షేమం గురించి తప్పనిసరిగా మేము పాలసీని తీసుకొస్తాం. వాళ్ళని వెల్ఫేర్కు సంబంధించి మేము తప్పకుండా మేము ఇంతకుముందు 123 జీవోలో ఉండి కూడా మళ్ళీ 214 అమెండ్మెంట్ కింద తీసేశారు కదా, అయితే దానికి సంబంధించి ఏదైతే 214 జీవోల్లో కూడా ఈ ఉపాధి సంబంధించి, ఇండైరెక్ట్ అగ్రికల్చర్ లేబర్ సంబంధించి కూడా వెల్ఫేర్ మెజర్ తీసుకునే దాని పాయింట్స్ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని జీవో స్ట్రక్ డౌన్ చేశారు కాబట్టి
కాబట్టి దాన్ని కూడా ఈరోజు మెన్షన్ చేసి కోర్టు ముందు తీసుకురావడం జరిగింది. మేము ఆల్రెడీ వెల్ఫేర్ మెజర్స్ కూడా 214 జీవోలో కూడా మెన్షన్ చేశాము, అయినప్పుడు కూడా జీవో షట్ డౌన్ చేశారని కూడా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ సోమవారం వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అయితే కొనసాగదు. ఈ ఇచ్చినటువంటి ఏదైతే క్వాష్ అయిందో అది మాత్రం యథాతథంగా ఉంటుంది. ఆల్రెడీ షట్ డౌన్ చేసిన దాన్ని యాజ్ ఇస్ గా నడుస్తా ఉంది. ఆపరేషన్లకు రావాలా వద్దా అనేది మండే డిసైడ్ చేస్తా అని చెప్పారు. ఓకే, మండే తీర్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజున మీరు దానికి సంబంధించి ఒక పాలసీ ప్రభుత్వం తీసుకొస్తుందని భావించవచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే పాలసీ కోర్టు అడిగింది కనుక దానికి సంబంధించి డ్రాఫ్ట్ పాలసీ అనేది కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, మీరేం చెప్తారు మొత్తం ఓవరాల్ గా ఇవాళ ఈ వాదనలకు సంబంధించి విన్నారు కాబట్టి? ఓకే, మొత్తానికి వాదనలు అయితే పూర్తయ్యాయి. మరి జీవో 123 ఇవాళ సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని పైన మధ్యంతర ఉత్తర్వులు వస్తాయని భావించినప్పటికీ నిరాశ ఎదురైంది. మరి తీర్పు సోమవారం ఉంది కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా, మరి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది చూడాలి. ఆ రోజు ఒక పాలసీతో, నిర్దిష్టమైనటువంటి పాలసీతో వస్తామని కూడా అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి మరి ఈ అంశం తేలాలంటే మరో 48 గంటల దాకా వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.